అమ్మ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. కర్నూలు జిల్లా నుంచి అండి, ఆదోని నుంచి. మీ సందేహం అడగండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. అమ్మా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? తర్వాత అన్నపూర్ణేశ్వరి వ్రతము ఎలా చేయాలి చెప్పండి. అమ్మా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఎప్పుడూ కూడా లక్ష్మి తాను ఉంటానని కొన్ని ప్రదేశాలు చెప్పిందమ్మా. ఆ చెప్పినటువంటి ప్రదేశాలలాగా మన ఇల్లు గనక ఉన్నట్టయితే ఆవిడ కదలకుండా మన ఇంట్లో ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇల్లు శుచిగా ఉండి ఆహ్లాదంగా ఉంటే కాసేపు కూర్చుంటారు, బాగుండకపోతే ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తారు. లక్ష్మీదేవి కూడా అంతే. అందుకని ఎప్పుడూ ఇల్లు శుచిగా ఉంచుకోవాలి, అంటే శుభ్రంగా ఉండాలి, నలినాథం లేకుండా, ఏ రకమైనటువంటి మాలిన్యాలు లేకుండా, కడిగిన ముత్యంలాగా, అద్దంలాగా, ఎటువంటి దుమ్ము దుట్రా బూజు లేకుండా హాయిగా ఇంటి నుంచుకోవాలండి. ఇది మొదటి అంశం. ఇల్లు ఉంటే సరిపోదు, ఒళ్ళు కూడా ఉండాలి. అందుకని శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, ఏ రకమైనటువంటి మాలిన్యాలు శరీరానికి లేకుండా. అంటే కొంతమందికి గోళ్ళు ఇంతంత బారు పెరిగిపోయి ఉంటాయి, గోళ్లల్లో మట్టి ఉంటూ ఉంటుంది, పళ్ళ నిండా పాచి ఉంటుంది, తల సరిగ్గా దువ్వుకున్నట్టే ఉండదు. ఇట్లా ఉన్నటువంటి చోటకి అస్సలు లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడదు. శరీరం అలాగే శుచిగా ఉండేటటువంటి వస్త్రాలు, ఎప్పుడు ఉతికినటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఉండాలి. ఈ రెండు ఉన్నంత మాత్రాన సరిపోదండి. మనసు కూడా శుచిగా పెట్టుకోవాలి. ఆవిడ మనసు ద్వారా కదా దేవతలు మన అనుగ్రహించేది. మన మనసులో దురాలోచనలు దుర్బుద్ధులు కనుక ఉన్నట్టయితే లోపలికి వచ్చి ఆవిడ ఎందుకు కూర్చోవాలి? ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయే మన ఆలోచనలు. అందుకని వీలైనంత మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఏ ఇంట్లో ఎప్పుడు చిరునవ్వు ఉంటుందో అటువంటి ఇంట్లో తానుంటానని చెప్పింది. ఇంట్లో సంతోషం ఉన్న ఇంట్లో తానుంటానంది. అలా సంతోషంగా ఉంటే ఏమని చెప్తాం? ఇల్లు కళకళలాడుతోందండి అంటాం. అలా కళకళలాడేటట్టుగా ఇంటిని ఉంచుకోవాలి. ఏ ఇంట్లో ఎప్పుడు తగాదాలు పడుతూ ఉంటారో, చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో ఎప్పుడూ కూడా అశుచిగా ఉంటుందో, ఏ ఇంట్లో సూర్యోదయానికన్నా ముందు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉంటుందో, అటువంటి ఇళ్లల్లో నేను అడుగు పెట్టను అని అమ్మవారు చెప్పింది. కనుక ఇవన్నీ ఆవిడ వస్తే ఉండిపోవడానికి కావలసిన ఏర్పాట్లు. మరి ఆవిడ రావడానికి ఏం చెయ్యాలి అని కదా మీరు అడిగింది. ఆవిడ రావటానికి ఆవిడని ప్రార్థిస్తే చాలమ్మా, శ్రీ మహాలక్ష్మీ నమః అనండి, లేదా చాతైతే లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని చిన్న స్తుతి అమ్మవారి గురించి చేసుకోండి. చేయగలిగితే అది, లేదంటే దేవతలు ఎట్లాంటి వాళ్ళంటే భావనాగమ్యులు. మనకి స్తుతులు రాకపోయినా వాళ్ళు అనుగ్రహించటానికి సిద్ధంగానే ఉంటారు. కానీ మనం శుచిగా ఉండి మనఃపూర్వకంగా ప్రార్థన చేసినట్టయితే తప్పనిసరిగా లక్ష్మి ఇంట్లో ఉంటుంది. లక్ష్మి అంటే మీరు ఒక్క డబ్బు అనుకుంటున్నారేమో, కోటీశ్వరులకు కూడా మనశ్శాంతి లేదు, మంచం మీద పడుకోగానే నిద్ర పట్టదు, ఆకలి వేయదు, తింటే అరగదు. ఎందుకు ఆ ధనం? మనం తినగలగాలి, తినదరిగించుకోగలగాలి, ఆ తర్వాత అందరితోనూ నవ్వుతూ మాట్లాడగలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలి, ఆనందంగా మన చుట్టూ మన వాళ్ళు ఉండాలి. అలా ఉండేది నిజమైన ఐశ్వర్యం. అది ఉండాలంటే ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని ప్రార్థించండి. తప్పనిసరిగా ఆవిడ అనుగ్రహించడానికి ఎల్లా వేళలా సిద్ధంగా ఉంటుంది. ఎందుకని? ఆవిడ మనకు అమ్మ. అమ్మ ఎప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తే అంతకన్నా చిన్న దండనలు విధిస్తుందే తప్ప శిక్షణ ఇవ్వడానికి మనని పూర్తిగా శిక్షించదు. శిక్షణ ఇస్తుందంతే శిక్ష వెయ్యదు. అది గుర్తుపెట్టుకోండి.